నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకో సార్. నమస్తే. నమస్తే నమస్తే ప్రసాద్ జీ. ఎందుకు ఈ రోజు బీజేపీ తలపెట్టినటువంటి ఈ విద్యుత్ చౌక ధరలు పెంచారని పూర్తిగా వాటి ప్రజలకు వివరించేందుకు వెళ్తే బీజేపీ నేతలందరినీ కూడా ఎందుకు హౌసర్ చేసింది ఈ ప్రభుత్వం? అంటే ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమం చేసినాము. ఊరూరు వాడవాడ ఉద్యమం జరిగింది. ఆ ఇందిరా చౌక్ దానికి కేంద్రమై, ఇందిరా పార్క్ ముందట ఉన్నటువంటి ధర్నా సెంటర్ దానికి కేంద్రమై, దాని తర్వాత ఉద్యమం చేసినట్టు అనుభవంతో ప్రజలు మళ్ళా ఉద్యమం ఎట్లా చేయకుండా ఉండాలన్నట్టు అన్నటువంటి అనుభవాన్ని కేసీఆర్ తీసుకొని వ్యవహరిస్తున్నాడు. అంటే ఉద్యమం చేయాల్సిన అవసరం రాకుండా చూడాల్సిన దగ్గర ఉద్యమాన్ని ఏ రకంగా ఉధృతం కాకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నాడు. దాని వల్లనే ధర్నా చౌక్నే ఎత్తేద్దాం అనేటువంటి ప్రతిపాదన చేసాడు. ప్రజల నిరసన మధ్యలో దాన్ని అది సాధ్యం కాలేదు. ఇకపోతే ఏ అంశం విషయం వచ్చినా అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మ్యానిపులేషన్ చేసేట్లు, తను చెయ్యని పనిని లేకుంటే అసమగ్రంగా ఉన్నటువంటి పనిని, అవకతవకలతో ఉన్నటువంటి దాన్నేమో చాలా ఎలాబొరేట్ చేసి చూపించేటువంటి తత్వం, తన లోపాలను ఎవరన్నా ఎత్తి చూపిస్తే దాన్ని రైతులు కానీ రాజకీయ పక్షాలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే ఇతరత్ర ఉద్యోగ సంఘాలు కానీ ఏవైనా ఉద్యమం చేస్తే అంశం కోసం, న్యాయమైనటువంటి కోరికల కోసం, అన్యాయం ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగితే దాన్ని నిలువరించడం కోసం ఏదన్నా చేస్తే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒకటే హౌస్ అరెస్ట్లు, రైతులనైతే పొలాలల్లో మళ్ళల్లో కూడా పోలీసులను పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. అదే రకంగా అప్పుడు ఏదైతే మిర్చి రైతులకు సంఖ్యలు వేసినటువంటి పరిస్థితి చూసినాం. ఈ రకంగా మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని పార్టీ మార్చారు, కానీ ప్రతాప్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా గజ్వేల్ నుంచి పోటీ చేసినటువంటి ప్రతాప్ రెడ్డిని ఏ రకంగా విరగబాదిరు అనేటువంటి చూసినాం. అంటే కొట్టుడు ఒక దిక్కు, కేసులు వెట్టుడు ఒక దిక్కు, తర్వాత నయాన భయాన పార్టీలో చేర్పించుకున్న దాకా వదిలిపెట్టాలి. అంటే ఈ రకంగా నాకు వ్యతిరేకంగా ఏమి నిరసన గలం లేదు, నాకు అంతా పాజిటివ్ గా ఉన్నది అనేటువంటి చెప్పుకునేటువంటి తాపత్రయము, అతను దానికోసం ఎటువంటి కుతంత్రానికైనా పాల్పడేటువంటి తత్వము ఈ ప్రభుత్వానికి ఉన్నది. దీనికి ఉద్యమంలో వారు పాల్గొన్నటువంటి అనుభవం నుంచి పాజిటివ్ పాయింట్స్ తీసుకోవాల్సిన దగ్గర నెగిటివ్ పాయింట్స్ తీసుకొని, అంటే ఉద్యమాన్ని ఎట్లా చేయాలనేటువంటిది అది తీసుకొని చేస్తా ఉన్నారు. ఈ హౌస్ అరెస్ట్లు బీజేపీ వాళ్ళని చేసిన, కాంగ్రెస్ వాళ్ళని చేసిన, కమ్యూనిస్ట్ వాళ్ళని చేసిన, ఎవరిని ఇచ్చేసినా కూడా ఇవాళ ఆ రకమైనటువంటి తీస్తున్నాడు. పోలీసు యంత్రాంగాన్ని కానీ లేకపోతే తన ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు ఉపయోగించాల్సింది, కింద జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపయోగించాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా ఈ ఎట్లా కట్టడి చేయాలన్నటువంటి దానికి ఆలోచన చేస్తున్నారు తప్ప, మరి ఆ ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉన్నది అనేటువంటి వ్యవస్థకు మాత్రం ఇంటెలిజెన్స్ లేదు. పోలీసు వ్యవస్థ సంఖ్య పెంచిండ్రు, ఏమైనా ఉద్యోగాలు తెలంగాణ వచ్చినక్కడ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయంటే పోలీసులలో వచ్చింది, పోలీసు ఉద్యోగాలు మాత్రమే నియామకం జరిగింది. ఆ రకంగా నియామకం జరిగితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటది అని అనుకుంటే ఏమైపోయింది, ఇన్నోవాలు కొంటే వాళ్ళ కాన్వాయ్లు అందంగా ఉండడానికి అయిపోయింది, లేకపోతే వీళ్ళ రక్షణకు వీళ్ళ మీద ఉద్యమంగా ఉధృతమై ప్రజలు ఇళ్లకు రాకుంటున్నందుకు ఈ పోలీసు వ్యవస్థ రక్షణ అయింది. మళ్ళా ప్రజలు ఇటువంటి వాళ్ళ విద్యుత్ విషయంలో బీజేపీ చేసినటువంటి ఉద్యమాన్ని హౌస్ అరెస్ట్లకు, ఆఫీస్ అరెస్ట్లకు పరిమితం చేయడం కోసం ఈ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఇకపోతే ఎలక్షన్లలో కూడా ఆఖరకు పోలీసు వ్యవస్థను మిస్యూజ్ చేసినటువంటి ఘన చరిత్ర ఎవరికంటే ఈ కేసీఆర్ కు. ప్రజలు గమనిస్తున్నారు ఇది కేసీఆర్ ప్రభుత్వము నంబర్ 2 టర్మ్ ఏదైతే ఉన్నదో ఇంకా ఇది కౌంట్ డౌన్ లాంగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే, దీంట్లో ఇంకా సంశయం లేదు. మొదటి సంవత్సరం గడిచిన పరిస్థితి తర్వాతనే ఈ లాంగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఆవేదన ఆందోళన
కడుపులో అణుచుకున్నా కూడా తప్పనిసరిగా ఈ ఇది నిబురు కప్పిన నిప్పులా ఉన్నది. మేము చేస్తున్నటువంటి ఉద్యమాలు ఖాళీ ఆ లోపల బడబాటి లెక్క మారుతున్న ఉన్నటువంటి నిప్పుకు ఇది సంకేతం అనేటువంటి విషయం తెలియజేస్తాం. సరే, కరోనాని కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అనుకోవచ్చు. ఓపెన్ గా తెలుస్తున్నది. అసలు ఫస్ట్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? ఏం మాట్లాడారు? అసలు ఇది 22 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే అసలు ఇది వైరస్ సర్వైవే కాదన్నారు. ఇది పారాసెటమాల్ తోనే ఖతం అయిపోతుంది అన్నారు. దీని గురించి ఆందోళననే చెందాల్సినటువంటి అవసరం. ఏదో మనకు అదృష్టవశాత్తు ప్రధానమంత్రి జర ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి ఆ పరిస్థితులను బట్టి దృఢమైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకున్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల ప్రధానమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకునేటువంటి ముందర ఈయన ఒక అడుగు మళ్ళా దాన్ని నేను వెనకబడిపోతానేమో అని ముందేసినటువంటి పరిస్థితి. ఓకే, మంచిది, కళ్ళు తెరిచినా మంచిది. అయితే కర్ఫ్యూ ఇక ఎవరు మొత్తము కనిపిస్తే కాల్చివేతా అన్నట్టే లాక్డౌన్ అన్నాడు. పాత వస్తీలో చూసిండ్రు కదా, కనిపిస్తే ఓలను కాల్చి ఓలు కాల్చే పరిస్థితి ఉన్నది. పోలీసు వాళ్ళ మీదకే సవారు అయినటువంటి పరిస్థితి కండ్ల ముంగట కనబడ్డది. కనిపిస్తే కాల్చివేతా అన్న ముఖ్యమంత్రి కనిపించకుండానే పోయినటువంటి పరిస్థితి అయింది. ఈ ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇకపోతే లక్షలని చెప్పారు, లక్షల ఏది టెస్టింగ్ కిట్లు అన్నారు, మరి లక్షల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లు అన్నారు, ఇక ఆసుపత్రుల్లో ఒకటి చెస్ట్ ఆసుపత్రి అన్నారు, లేకపోతే గచ్చిబౌలి ఆసుపత్రి అన్నారు, మరి గాంధీ ఆసుపత్రి, ఇక మనకేం కొరత లేదు, ఇక వైద్య సౌకర్యాల కొరత లేదన్నారు. ఈ వైద్య సౌకర్యాల కొరత లేదన్న అన్నోళ్ళు ఇవాళ హాల చూస్తూ ఉంటే అక్కడకు తీసుకపోయి మొత్తం ఉన్న లోడ్ అంతా కూడా ఏదైనా ఉంటే అక్కడనే గాంధీ హాస్పిటల్లో వేసేస్తున్నారు. ఒకటి, అక్కడ ఉన్న డాక్టర్లకు పరిమితికి మించి శక్తికి మించి అక్కడ ఇదవుతున్నది. ఎటువంటి గచ్చిబౌలి దవాఖాన ఎటువైంది, లేకపోతే ఎటువైన ఎన్ని వేల మందికైనా ఎంత ఎంత లక్షల మందికైనా ట్రీట్మెంట్ అందించేందుకు అవకాశం ఉన్నదని, కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎటువైనాయి, మీరు ముఖ్యమంత్రి నిధికి ఇచ్చినటువంటి ఈ పాండమిక్ సందర్భంగా ఇచ్చినటువంటి మహమ్మారి సందర్భంగా ఇచ్చినటువంటి విరాళాలు ఎటువైనాయి, మరి డబ్బులు ఎటువైనాయి. సరే, డబ్బుల లెక్క మీరు ఎప్పుడు చూపిస్తారో చూపిద్దుట్టు, మరి ఎక్కడికి పోయింది మీ పని, ఎక్కడ పోయింది? అంతేకాదు, ఇవాళ వలస కూలీలు ఇడికెళ్ళి పోయిందంటే ఎందుకు పోయిందండి? ఇక్కడ ఉన్న వాళ్ళకి సరైనటువంటి రీతిలో వాళ్ళని గుర్తించి, అంటే ఈడ దగ్గర 25 లక్షల మంది వలస కూలీలు ఉండిరి. 25 లక్షల మంది వలస కూలీలు ఉంటే గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయితే 6.5 లక్షల మంది అంట. 6.5 లక్షల మంది రిజిస్టర్ అయితే ఇంకా మిగతా వాళ్ళకు కేంద్రం ఇచ్చినటువంటి 283 కోట్లు వాళ్ళకు అందాలి కదా. వాళ్ళకు ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళకు 1500 రూపాయలు కానీ అందుతే వాళ్ళు పోయేటువంటి పరిస్థితి ఉండకపోయేది కదా. ఈ పరిస్థితులను అంటే సవ్యంగా నడపకపోవడం వల్ల, సవ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఓటర్లు కాదు కాబట్టి ఎక్కడనో పోతే వాళ్ళు ఇక్కడ అవస్థలు ఏం పడ్డా కూడా పర్వాలేదు అనేటువంటి దృక్పథం సరికాదు. మరి ఏదైతే వలస కూలీలకు బియ్యం పంపిణీ సరిగ్గా జరగలేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకి అసలు బియ్యం పంపిణీ జరగనటువంటి పరిస్థితి చాలా ఉన్నది. రేషన్ కార్డు లేని వాళ్ళకు 428,000 మందికి రేషన్ కార్డులు లేవు. ఇప్పటికీ రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అయితే పేద కుటుంబం రెండు కుటుంబాలు అయినప్పుడు అయిపోయింది, లేక మిస్ అయ్యారు, ఇంకో కార్డుకు రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోరు. అప్పుడు రేషన్ కార్డు కోసము ఆఫీస్ చుట్టూ తిరగలేని కూలీ ఇడిస పెట్టుకొని తిరగలేని వాళ్ళు, ఇలా గరీబ్ వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉండింది. వాళ్ళ విషయంలో కూడా ఈ వీళ్ళు ఇవ్వాలనేటువంటి మైండేటరీ ఏదైతే ఉన్నదో, అసలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా మళ్ళా రెండో భవన నిర్మాణ కార్మికులకు అండి, ప్రసాద్ గారు, భవన నిర్మాణ కార్మికులకు బిల్డింగ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి ఉన్నది, 3,000 కోట్లు ఉన్నది, కేంద్రం దాని నుంచి వాడుకోమన్నది, 800 కోట్లు దాని నుంచి వాడుకున్నారు. నేను అడిగిన అధికారులను అడిగితే ఏమున్నది, డబ్బులు లేడిపోయినాయి వాళ్ళ కోసం వెల్ఫేర్ ఫండ్ బిల్డింగ్ భవన నిర్మాణ కార్మికులకు ఏ రూపంగా ఈ సందర్భంగా మీరు ఆదుకుంటున్నారు అని అన్నాను.
ఏం లేదండి, 1500 రూపాయలు రేషన్ కార్డు ఎంబటి ఇస్తున్నాం కదా, వాళ్ళకి అట్లనే కల్పిస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 1100 కోట్లు ఎంతనో 1500 రేషన్ కార్డుకు 1500 రూపాయలు చొప్పున ఇచ్చింది. మొదటి విడత 1500 రూపాయలు ఇస్తే 800 కోట్లు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసినటువంటి డబ్బులే. మరి 283 కోట్లు ప్లస్ ఈ కరోనా కోసం కేంద్రం ఇచ్చింది, రెండు కలిపితే 599 కోట్లు. 600 కోట్లు అవి అవుతున్నాయి, 800 కోట్లు ఇవి అవుతున్నాయి. 1400 కోట్లు 1500 రూపాయలు ఇచ్చింది, ఎందుకెళ్ళి ఇళ్ళకెళ్ళే 1100 కోట్లు తీసిచ్చారు. రెండో విడత ఇవ్వాలి కదా, ఇంకా రెండో విడత పూర్తి ఇదే కాలేదు. అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు, ఇవ్వాల్సిన ఎగ్గొట్టిండ్రు, నానుస్తా ఉన్నారు. ఈ రకంగా ఇది సరికాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమున్నది? కరోనా పేషెంట్లకు ఫస్ట్ లా ఆర్భాటం చేసిండు, బ్రహ్మాండంగా అది ఇది అన్నారు. ఎక్కడ పోయింది? ఇవాళ త్రిపురలో 35 నుంచి 40 వేల కేసులు ఇవాళ త్రిపురలో వాళ్ళు టెస్టులు చేసారు. త్రిపుర రాష్ట్రం ఎంత అండి? అదో 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఏమున్నట్టున్నాయి, 30 నుంచి 35 లక్షలు ఉన్నట్టున్నాయి. 35 లక్షల జనాభా ఉన్న త్రిపుర రాష్ట్రంలో చిక్క చివరికి ఈశాన్య రాష్ట్రాలకు కరోనా పేషెంట్ కరోనా చాలా లేట్ గా సోకింది. అక్కడ ఉన్న నంబర్ కూడా తక్కువనే. అక్కడ ఇవాళ 40,000 పైన టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మణిపూర్ అట్లనే 40-35 వేలు. ఈ రకంగా ఇంత చిన్న రాష్ట్రాలు ఇన్ని టెస్టులు చేస్తా ఉంటే, పక్క రాష్ట్రం 5 లక్షల పైన టెస్టులు చేస్తే మన దగ్గర 50 వేల చేరుకోలేదు టెస్టులు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక కుటుంబంలో 12 మంది ఉన్నారు. బోడుపల్లి ఒక అతనికి వచ్చింది 12 మంది. వాళ్ళ 12 కేసులో 13 కేసులు ట్రేస్ అయినాయి. కుటుంబాలు వస్తే కుటుంబాలు ఉన్న వాళ్ళను దర్జాగా మీరు ఇంటికాడనే ఉండుర్రి అని చెప్పిపోతున్నారు. మీకు ఇలా ఏమన్నా లక్షణాలు వస్తే మాకు చెప్పుండ్రి అని చెప్పిపోతున్నారు. ఓకే, మీరు లక్షణాలు వస్తే అంటే క్వారంటైన్, సెల్ఫ్ క్వారంటైన్ ఉండమని అంటున్నారు. వాళ్ళకి పరీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబంలో ఒక్కరికి వస్తే మిగతా వాళ్ళకి వచ్చే అవకాశాలు, పుష్కలమైన అవకాశాలు కరోనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు ఆ కరోనా వాళ్ళు వచ్చిందా లేదా రాలేదా రూఢి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. రూఢి చేసుకోవడానికి పరీక్ష చేయకుంటే, వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లో లేని పరిస్థితులలో వాళ్ళు బయటకు తిరుగుతూ ఉంటే అసలు కరోనాను మనం ఏ రకంగా అరికడతాం? ఒక దిక్కు వీళ్ళు ప్రమాదంలో పడుతున్నారు, ఇంకో దిక్కు సమాజంలో మిగతా వాళ్ళు ప్రమాదంలో నెట్టబడుతున్నారు. వీళ్ళు ఐడెంటిఫై అయ్యి టెస్ట్లు, వీళ్ళ కరోనా ఉన్నదా లేదా మీరు టెస్ట్ చేయకపోవడం వల్ల, నిర్ధారణ కాకపోవడం వల్ల, హోమ్ క్వారంటైన్ లో ఉండమని ఏదో సలహా ఇచ్చి మీరు అవతల పడడం వల్ల వాళ్ళు మళ్ళా 2 గంటలు 4 గంటలు 5 గంటలు ఇంట్లోండి ఇంకో 5 గంటలు బయట తిరిగితే బయట ఉన్న వాళ్ళందరికీ, ఒకవేళ వీళ్ళు పేషెంట్లు అయితే వాళ్ళకి అందరికీ అంటే పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణంగా, ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు గాంధీ హాస్పిటల్ హాలత్ ఏం హాలత్ ఉన్నది మీరు చూడనే చూసేది, మీరు పరిస్థితులు చూస్తా ఉన్నారు. ఓ దిక్కు ఢిల్లీలా బొంబాయిలా ఈ రకమైనటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఈడ ఉన్నటువంటి పరిస్థితులను సాప కింద నీరు లెక్క కరోనా మహమ్మారి విస్తరించుకుంటా పోతా ఉంటే అసలు ప్రజలను ఏ రకంగా వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసి ఈ ముఖ్యమంత్రి ఇంత ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితులలో ఇంత నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఏ రకంగా ఉంటాడండి? వీళ్ళు ఇవన్నీ వదిలిపెట్టి ఇది వదిలిపెట్టేసారు, గాలికి వదిలిపెట్టేసి ఆ శంకుస్థాపన, ఈ ప్రారంభోత్సవాలు, వీటి మీద ముఖ్యమంత్రి కూడా కనీసం మాస్క్ కట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా, ఆయన పక్కకున్నోళ్ళు ఎవరు కూడా ప్రొటెక్షన్ మాస్క్ ఒక్కటి కూడా ఫేస్ కవర్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా దర్జాగా తిరుగుతా ఉంటే సామాన్యుడికి ఏం లేదనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయి తిరిగి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చే మెసేజ్ బాగలేదు, ముఖ్యమంత్రి చేసే వ్యవహరించాల్సినటువంటి తీరు బాగలేదు, ముఖ్యమంత్రి ఎంత అప్రమత్తంగా యుద్ధ ప్రాతిపదికన దీన్ని అరికట్టేటువంటి ప్రయత్నాలు చేయాలి, ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. వ్యాధి బారిన పడ్డ వాళ్లకు ఏ రకంగా చికిత్స చేయాలన్న విషయంలో వీరు అప్రమత్తంగా లేరు, దానికి అవసరమైన ఏర్పాట్లు లేవు. మరి ప్రైమరీ కాంటాక్ట్ కు చోకిందా లేదా టెస్టులు చేయకుండా ఉంటుంది, తక్కువ టెస్టులు చేసి తక్కువ
పేషెంట్లను తక్కువ మందికి సోకిందని చూపి తక్కువ మందికి చనిపోయినటువంటి పరిస్థితి. మీరు మాధవ్ గాంధీ హాస్పిటల్ ఆఖరికి హెబియస్ కార్పస్ స్ప్రిట్స్ అని వేస్తే తప్ప ఆ పెద్ద మనిషి కరోనాతో చనిపోయిందని డిక్లేర్ చేయబోతుంది. ఇంట్లో పోయి కోర్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఎన్ని వేస్తున్నావు, ఎన్ని దాస్తున్నావు, ఏం చేస్తావు? ఈ దాయడం వల్ల ఇంకా ప్రమాదంలోకి ఇక తెలంగాణ ప్రజానీకాన్ని నెడుతున్నావు. ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు ముఖ్యమంత్రి నిర్లక్ష్యం సంపూర్ణంగా కారణమైతా ఉన్నది. ఢిల్లీలో ఏమైతే ఏ రకంగా అయితే కేంద్రం సమావేశం పెట్టినో, మరి అసలు ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి తీరు చూస్తా ఉంటే అసలు హోంమంత్రి ప్రత్యక్షంగా ఇక్కడ సమావేశం పెట్టి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. చాప కింద నీళ్ళ విస్తరిస్తున్నటువంటి మహమ్మారి బారి నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడాల్సినటువంటి అవసరం. సార్ ఇప్పుడు సామాన్యులకి ఈ కరోనా వస్తే గాంధీకి పంపిస్తున్నారు, అదే టీఆర్ఎస్ కి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వస్తే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఎందుకు వ్యత్యాసం? అసలు ముఖ్యమంత్రి పేద ప్రజలను ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నాడు అని అంటే అంత నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. అసలు సీఎం తెలంగాణ రాష్ట్రము రాకముందు అప్పటి ముఖ్యమంత్రి ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసినాయంటే అవిని కట్టగట్టి బయట పడేసాడు. ఆ సెక్రటేరియట్ లో ఏడబడేసిండో అవి కట్ట అయిపోయినందుకు ఎవరికి అనుమతి లేదు. తెలంగాణ ప్రజలే ముఖ్యమంత్రి అప్పుడు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి శాంక్షన్ చేసిన దిక్కు లేనటువంటి ఆశతో సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అటకెక్కిచ్చేసి. రెండో విషయం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ను ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తే తప్ప ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. దానికి కూడా అతి గతి లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు కానీ ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు కానీ చేయించుకున్న వాళ్లకు దవాఖానలల్లో హాస్పిటల్లో బిల్లులు ఇస్తలేరు అనేటువంటిది, దానితోని ఆరోగ్యశ్రీని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసే నీరుగార్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన వాళ్ళు మొత్తం రోడెక్కినటువంటి పరిస్థితి మీరు చూసారు. ఆ దిక్కులేని వాళ్ళు ఆరోగ్యశ్రీకి ఉన్నదేమో అనుకుని పోవాలా, వాళ్ళ లేకుంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆరోగ్యశ్రీ ఇలా చెయ్యము అని వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పాలా, వీళ్ళు చెవులకు ఉన్నాయో మెడలు ఉన్నాయో తీసి అమ్ముకోవాలా, అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ పరిస్థితి. ఇకపోతే వీళ్ళ దుస్థితి విషయంలో వీళ్ళ ఆరోగ్య పరిస్థితి విషయంలో యావత్ దేశంలో ఇప్పటికి 1 కోటి మందికి ట్రీట్మెంట్ అయింది, 50 కోట్ల మందికి వర్తించేది. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో నా దగ్గర దర్జాగా ఆరోగ్యశ్రీ ఉన్నది, నేను అందుకని దాంట్లో జాయిన్ కానని చెప్పిండు. అంటే ఈసారేమో వీళ్ళని ఆదుకోడు, వీళ్ళ ఆరోగ్యం బాగోగులు చూసే పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకుంటా కేంద్రం ఆదుకుంటా అంటే ఈసారి మోకాలు అడ్డం పెడుతుంది. ఈ రకమైనటువంటి కుతంత్రము, ఈ రకమైనటువంటి దుర్నీతి, ఇంకా ఏ ముఖ్యమంత్రికి ఈ రకమైనటువంటి ఇది ఉండదని అనుకుంటాను. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు డైరెక్ట్ అంటే ఒక అండర్స్టాండింగ్ ముఖ్యమంత్రికి ఉన్నదా, లేకపోతే అంటే మామూలుగా ఈ రకంగా అయితే ఆరోగ్యశ్రీలు అయితే ట్రీట్మెంట్ తక్కువైతుంది అనేటువంటి దాంతో నీకు ఒక అంతర్గతంగా అవగాహన ఉన్నదా అనేటువంటి సంశయం కూడా వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పరిస్థితి ఇది, దానివల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక టీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే టీఆర్ఎస్ లీడర్లు మీరు చూస్తున్నారు, కొందరేమో పెద్ద ఆయన పెద్ద లెక్కలలో తీసుకుంటుంటే, పెద్ద ఆయన పెద్ద లెక్కలలో దోసుకుంటుంటే, చిన్న ఆయన చిన్న లెక్కలలో దోసుకుంటున్నాడు అన్నట్టు ఎవరి పడితే వాళ్ళు ఏ రకంగా అవినీతి అనేటువంటిది నడుస్తున్నది. ముఖ్యమంత్రి ఒకనాడు ఫోన్ పెట్టిండు ఏదన్నా ఉంటే షికాయత్ చేయమన్నాడు, ఫోన్ లో ముఖ్యమంత్రికి ఎగనెస్ట్ గా షికాయత్ వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ఎగనెస్ట్ గా షికాయత్ వచ్చిందా, ముఖ్యమంత్రి మంత్రులకు ఎగనెస్ట్ గా షికాయత్ వచ్చిందా, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఎగనెస్ట్ గా షికాయత్లు వచ్చినా, ఈ బాధ అంతెందుకు, పోనే బంద్ చేస్తే బంద్ అయిపోయి అవినీతి మీద షికాయత్ అనేటువంటిది బందే. ఆఖరుకు చెప్పుకున్నందుకు కూడా ఫోన్ పెట్టాడు, చెప్పుకున్నందుకు కూడా ఫోన్ ఏదైతే ఉన్నదో ఆ ఫోన్ లో రికార్డ్ ఎక్కడ అయిపోతుందో అనేటువంటి దాంతో మొత్తం బంద్ చేసాడు. ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే మంచిగా పెట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్లకు సరే తీసుకొచ్చేసి
కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. నేను అంటున్నాను కార్పొరేట్ ట్రీట్మెంట్ ఎమ్మెల్యేలకు అధికారులకు ఏ రకంగా అయితే అవకాశం ఉన్నదో పేదోళ్లను నిర్లక్ష్యానికి గురి చేసి వాళ్ళ మనోజ్ అనేటువంటి పత్రికా రిపోర్టర్ ఏ ఎంత 30 ఏండ్లు 8 నెలల కింద పెళ్ళయింది 33 ఏండ్ల వయసు ఉన్న తను ఈ రకంగా అంటే ఆ ఏజ్ లో అసలు కరోనాతోని ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి రాదు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది, వాళ్ళ తీసుకపోయి పడేసారు, వాళ్ళు పట్టించుకున్న గతి లేదు. ఏ రకంగా ఇవాళ పరిస్థితి, ఎందుకు ఇనిషియల్ స్టేజ్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఫస్ట్ స్టేజ్ లో ట్రేస్ అయిన వాళ్ళు అందరూ రికవర్ అయ్యి బయటకు పోయారు, శ్రద్ధ తీసుకున్నారు మీరు? ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మొదట్లో ఇనిషియల్ స్టేజ్ లో ఏదైతే పేషెంట్లకు దొరికినటువంటి ట్రీట్మెంట్ ఈ స్టేజ్ లో పేషెంట్లకు దొరకకపోవడం వల్ల 33 ఏండ్ల మనోజ్ అటువంటి వ్యక్తి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి వాళ్ళ ఈ పరిస్థితులల్ల అంటే ఈ నిర్లక్ష్యం వల్ల పెరుగుతున్నటువంటి ఉధృతి ఒక దిక్కు, అది ప్రజలందరినీ ఆందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి ఇవాళ ఇంకా ఈ హాస్పిటల్ ఎక్కడ పోయింది, గచ్చిబౌలి దవాఖాన దాన్ని ఎప్పుడు తెరుస్తావు? అసలు ఇవాళ సెక్రటేరియట్ ఉన్నది, నువ్వు కొత్త సెక్రటేరియట్ కడతా అని మంచిగున్న బంగ్లాలను అన్నిటిని కూడా ఖాళీ చేసి పెట్టినాం. ఈ ఆపత్ వచ్చినప్పుడు ఆడ తీసుకపోయి పెట్టు, ఆడ అందరిని తీసుకపోయి పెట్టు, అవసరం వస్తే యుద్ధ ప్రాతిపదికన సేవ చేయడం కోసం కొందరు రిక్రూట్మెంట్ చేయు, అసలు ఉన్న వాళ్ళందరినీ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రధానమంత్రి ఏమో యావత్ దేశంలో ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టిండ్రు, అధికారులతో సమావేశం పెట్టిండ్రు, ప్రతిపక్షాలతో సమావేశాలు పెట్టిండ్రు. ఎందుకు, ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి సలహా వచ్చినా, ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి గ్రౌండ్ రియాలిటీకి సంబంధించినటువంటి ఇంకొక అంశము దృష్టికి వచ్చినా, అంటే ప్రతి అన్ని కోణాల నుంచి అధికారుల నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చే సమాచారమే కాకుండా ప్రతిపక్షాల నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ వచ్చేది స్వీకరించి దాని నుంచి వాళ్ళతో చర్చించి విచ్ ఇస్ ద బెస్ట్ వే టు సర్వ్ ద అవర్ సేవ్ అవర్ పీపుల్ అనేటువంటి దాని గురించి వారు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడనేమో ఈ ముఖ్యమంత్రి అసలు తన ఆలోచన దృక్పథం లేదు, ఏమనంటే రాయేదందుకు మాత్రం తయారున్నాడు. ఇది ఏమాత్రం సరికాదు, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం. ఈ రకమైనటువంటి విపత్తు సమయంలో ఇంత నిర్లక్ష్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూకుండడం ఏదైతే ఉన్నాడో, ఇది మాటలు చెప్పే ముఖ్యమంత్రి అనేటువంటిది, దానివల్ల మాటలతో కాకుండా ఇవాళ చేతల అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మిగతా అన్ని కథలు చెప్పినా నడిచింది, కానీ ఇప్పుడు కథలు కాదు, ఎందుకంటే ఇది ఆగేది కాదు, ఎందుకు దీన్ని అదుపు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంత పెద్ద రాష్ట్రాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నారు, 12,000 బస్సులు పెట్టి మైగ్రెంట్ లేబర్లను తీసుకున్నారు, ట్రైన్లు తెప్పించి మైగ్రెంట్ లేబర్ని తీసుకున్నారు, చాలా నిక్కచ్చిగా చేయడం వల్ల ఇవాళ అంత 23 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం కంట్రోల్ అవుతా ఉన్నది. మీరిక్కడ కంట్రోల్ చేయడానికి చర్యలు కాకుండా టెస్ట్ల మీద కంట్రోల్ చేసి తప్పుడు లెక్కలకు అవకాశం ఇస్తున్నారు, ఇది సరికాదు అనేటువంటిది తెలియజేస్తాను. సో ఏంటి, బీజేపీ అధికార పార్టీ పెంచిందా ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన నేతలు, సంజయ్ గారు కానీ అందరూ నేతలందరూ కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలు పెట్టారా? అంటే ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజల ప్రాణాలకు ముప్పెదురైనప్పుడు, ప్రజల ఆర్థికంగా లాక్డౌన్ వల్ల వాళ్ళు లాక్డౌన్ పరిస్థితుల్లో అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో తినడానికే ఫుడ్ గ్రెయిన్స్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నార్మల్ గా ఉండేటువంటి బిల్లు కట్టడం, కరెంటు బిల్లులు కట్టడానికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అదనపు సర్ఛార్జీలు, అందాద కొద్ది వేసిన బిల్లులు, అదనపు బిల్లులు, ఇవి ఈ రకంగా అసలు నార్మల్ కంటే ఎక్కువ బిల్లులు వచ్చి మీద పడి పరిశాన అవుతున్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఇవాళ మారిటోరియం 5 నెలలు మారిటోరియం పెట్టింది. ఫైనాన్స్ మినిస్టరు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టరు 5 నెలలు మారిటోరియం పెట్టింది. బ్యాంకులకు కట్టేటువంటి కిస్తు విషయంలో కూడా, అప్పు తీసుకున్నటువంటి కిస్తు విషయంలో కూడా
మరి మారిటోరియం విధించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మారిటోరియం ఈ ఐదు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ మహమ్మారి మనం పోరాడుతున్నటువంటి పరిస్థితులలో అవసరమైనటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించాలా? బిల్లు కట్టలేకున్నా కూడా ఒకవేళ తర్వాత లాంగ్ రేంజ్ లో లాంగ్ ఇన్స్టాల్మెంట్ వేసేటువంటి దిశలో ఆలోచన చేయాలా? మీరు కనెక్షన్ కట్ అనేటువంటిది మర్చిపోవాలి ఈ సమయంలో, ఎందుకంటే కరెంట్ అవసరం, కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎవరు పేయింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ ఫుడ్ గ్రెయిన్స్ కి తినదానికే దిక్కు లేని వాళ్ళ దగ్గర కూడా నేను కరెంటు కట్ చేస్తా అని, మరి 200 లక్షలకి 1000 రూపాయల బిల్లు రాసేసి పరిశాన్ చేస్తా అని, ఇవి సరికాదు. అవన్నీ కూడా వాస్తవంగా వాళ్ళు కాల్చినటువంటిది ఆధారం చేసుకోవాలా? ఈ ఇదేదైతే ఉన్నదో మారిటోరియం కట్టకుంటే కట్ చేయకుండా వెసులుబాటు కల్పించాలా? ఈ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంక్షేమం అంటే ప్రజలు ఒక దిక్కు పరిశాన్ అవుతా ఉంటే వసూలు రాజా లెక్క మీద పడతా అంటే సరికాదు కదా. ఓ దిక్కు వయసులు బాటలా తెలిసినావు, ఆదాయం లేదని వయసులు బాటలా తెలిసినావు, ఇప్పుడు వయసులు బాటలా తెలిసినావు, కొన్ని చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలలో ఎవరన్నా తట్టుకోలేని ఆర్థిక పరిస్థితులలో ఇచ్చిన 1500 తీసుకపోయి అండ్ల పెట్టేటువంటి పరిస్థితికి నువ్వు డోర్ ఓపెన్ చేసినావు. ఇక్కడనేమో బిల్లులు కట్టేదానికి కట్టేదాని విషయంలో ఒక దిక్కు చారానిచ్చి చారానా పైసలు ఇట్లిచ్చి రూపాయి చారాన్ని అట్లా గుంజుకున్నట్టుగా నువ్వు ఇచ్చేస్తున్నావు. ఇదెంతవరకు సమంజసము? వెల్ఫేర్ గురించి నువ్వు చారాన గురించి 12 సార్లు చెప్తావు, 100 రూపాయి చారాన గుంజుకపోతున్నావు అనేటువంటిది ఇవాళ పరిస్థితిలో దిక్కులేని పరిస్థితిలో ప్రజలు పరిశాన్ అవుతున్నారు. దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ, మీ అభిప్రాయాలు చెప్పినందుకు, విలువైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు. ఓకే ఓకే, ధన్యవాదాలు.